వెల్కమ్ టు ఎడికేర్ ఈ వీడియోలో ఓపెన్ డిగ్రీకి సంబంధించి ఫోర్త్ సెమిస్టర్ ఇంగ్లీష్ యొక్క టాపిక్ అయినటువంటి బ్లాక్ టూలో టెక్నికల్ రైటింగ్ గురించి డిస్కస్ చేద్దాం ఇందులో రిపోర్ట్ రైటింగ్ బేసిక్స్ ఆఫ్ టెక్నికల్ రైటింగ్ రిపోర్ట్ రైటింగ్ సో ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది ఎలా రాస్తాం రాస్తామేంటనేటువంటి విషయం అంతా కూడా ఇక్కడ చెప్తాను అయితే ఈ యూనిట్ మ బేసిక్గా ఏం డిస్కస్ చేస్తుందంటే రైటింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా అనేటువంటిది చూస్తుంది అంటే రైటింగ్ స్కిల్స్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు స్టాక్ కోసం ఏ విధంగా రాయాలి లేదా పని ఎంతవరకు జరిగింది దాని గురించి తెలుసుకోవడం కోసం ఒక రిపోర్ట్ రాయటం లేదా మనకు కొత్త ప్రోడక్ట్ని మనం రిలీజ్ చేస్తున్నాము దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేయటం ఇలా రిపోర్ట్ ఎలా రిలీజ్ చేయాలి ఎలా రాయాలి అనేటువంటి అంశమే ఇందులో పూర్తిగా ఉంటుంది మీ దీని గురించి పెద్దగా టెన్షన్ తీసుకోకూడదండి జస్ట్ నేను చెప్పింది మా మాత్రమే పూర్తిగా వినండి వీలైతే రిపీటెడ్గా వినండి ఓకేనా ఇది అనమాట చాలా సులువుగా నేను దీని దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా నేను చెప్పేటువంటి దాని మీదనే ఉండండి నా వాయిస్ మీదనే మీరు దాస పెట్టండి పూర్తిగా మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇంకొకటి ఏమంటే ఇది నేను చాలా కష్టపడి చేశాను ఎందుకంటే బ్లాక్ ఒక బ్లాక్ మొత్తం ఒక వారం పట్టుంది క్లియర్గా చెప్పాలంటే మీకు అది నేను రెండు మూడు సార్లు చదివి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే చాలామంది పేద స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు క్లాసెస్కి అటెండ్ కాలేరు వాళ్ళందరికీ నా వంతు సహాయం నేను చేయాలనుకున్నా కాబట్టి ఇది ఈ వీడియో చేస్తున్నాను మీరు తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ చాలా ఉంటాయి కదా అవన్నీ కూడా మీకు రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీకే ఈ ఎక్కువ ప్రయోజనం ఉంటుంది కాబట్టి మీరు ఈ పని చేయండి ఓకే నెక్స్ట్ ఇక టాపిక్ స్టార్ట్ చేస్తాను ఇక్కడ రిపోర్ట్ రైటింగ్లో టెక్నికల్ రైటింగ్స్లో రిపోర్ట్ రైటింగ్ బేసిక్స్ ఆఫ్ టెక్నికల్ రైటింగ్స్ అలాగే రిపోర్ట్ రైటింగ్ ఉన్నాయి టెక్నికల్ అని ఈ త్రీ యూనిట్స్ మనం ఇందులో డిస్కస్ చేద్దాం ఓకే వీలైతే ఇంకొక ఎక్స్ట్రా యూనిట్ కూడా పాసిబిలిటీ ఉంటే డిస్కస్ చేద్దాం లేదంటే అక్కడికి ఆపేసి మనొక వీడియో చేస్తాను ఓకే ఇందులో అయితే పూర్తిగా బ్లాక్ ని డిస్కస్ చేస్తాను ఓకే లెటర్ స్టార్ట్ ఫస్ట్ రిపోర్ట్ రైటింగ్ అంటే ఏంటి ఇంతకుముందు చెప్పినట్టుగా మనం రిపోర్ట్ రైటింగ్ అంటే ఏదైనా ఒక అంశం మీద రిపోర్ట్ రాస్తూ ఉంటాం ఆ రిపోర్ట్ దేని మీద ఉంటుంది ఏంటనేటువంటి చూద్దాం జనరల్గా రిపోర్ట్ రైటింగ్ అంటే ఏంటి రిపోర్ట్ రైటింగ్ ఇస్ అ స్టేట్మెంట్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ అన్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ఆఫ్ ఎనీ మ్యాటర్ ఆన్ విచ్ డెఫినెట్ ఇన్ఫర్మేషన్ ఇస్ రిక్వైర్డ్ ఇక్కడ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటంటే ఒక రిపోర్ట్ రైటింగ్ అనేటువంటిది ఒక స్టేట్మెంట్ ఆఫ్ ద రిజల్ట్ అనమాట రిజల్ట్ ఆఫ్ అన్ ఇన్వెస్టిగేషన్ ఒక ఏదైనా ఒక అంశం మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఒక పరిశోధన చేస్తే మేము ఈ సమాచారాన్ని కనుగొన్నాం అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ని ఇక్కడ రిపోర్ట్ రైటింగ్ అంటారు ఇంకొకటి ఆఫ్ ఎనీ మ్యాటర్ ఆన్ విచ్ డెఫినెట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఏ ఇన్ఫ ఏ సమ ఏ అంశం మీద అయితే మీకు పర్టికులర్గా సమాచారం కావాలనుకుంటున్నారో దాని మీద మీరు ఇన్వెస్టిగేట్ చేసి ఆ విషయాన్ని మీరు తీసుకుంటారు తీసుకున్నటువంటి విషయాన్ని ఒక రిపోర్ట్లా మీరు బయటికి పబ్లిష్ చేస్తారు అది ఇక ఇంకా చెప్పాలంటే ఎ ఫార్మల్ రిపోర్ట్ ఈజ్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్ కూడా రిపోర్ట్ అనేటువంటిది ఒక అఫీషియల్ డాక్యుమెంట్ మళ్ళీ ఇందులో ఏముంటాయంటే ఇట్ డిస్క్రైబ్స్ వై అండ్ ఇన్వెస్టిగేషన్ వాస్ అప్ అండ్ బై హోమ్ ఎవరు దీన్ని ఇన్వెస్టిగేట్ చేశారు ఎవరి చేత ఎందుకు చేయబడింది అని చెప్పేసి అందులో ఉంటుంది ఇట్ ఐడెంటిఫైడ్ ద ప్రాబ్లం ఆర్ ఇష్యూ ఇంకోటి ఇది ఎందుకు చేస్తాము ఇందులో ఏముంటుందంటే ఒక ప్రాబ్లం ఉంటుంది లేదా ఒక ఇష్యూ ఉంటుంది ఇట్ మేక్స్ ది రికమెండేషన్స్ బేస్డ్ ఆన్ ద ఫైండింగ్స్ ఆఫ్ ద స్టడీ ఇంకోటి ఏంటి రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఆ సమస్యను బాగా స్టడీ చేసి ఈ సమస్యకి పరిష్కారం ఇది ఇది అని చెప్పేసి కొన్ని రికమెండేషన్స్ కూడా ఇస్తుంది అనమాట ఈ త్రీ పాయింట్స్ ఇంపార్టెంట్ చూడండి రిపోర్ట్ అనేటువంటిది ఏం చెప్తుందంటే ఇట్ డిస్క్రైబ్స్ ద వై అన్ ఇన్వెస్టిగేషన్ ఈస్ టేక్ ప్లేస్ అండ్ బై హోమ్ ఎవరు చేస్తారు ఎందుకు చేశారు ఒక ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లం గురించి రికమెండేషన్స్ ఇది చెప్తుంది అనమాట రిపోర్ట్స్ చేంజ్ అకార్డింగ్ టు ద పర్పస్ అండ్ దేర్ రీడర్స్ హూ మే ఆర్ మే నాట్ బిలాంగ్ టు ద కంపెనీ ప్రొడ్యూసింగ్ ఇట్ ఇది అన్నిసార్లు ఒకే విధంగా ఉంటుందో ఆ రిపోర్ట్ అంటే ఉండదు ఒక కంపెనీకి సంబంధించి ఒక విధంగా ఉంటుంది మనుషుల్ని బట్టి టైని బట్టి ఇది మారుతూ ఉంటుంది ఓకేనా అది అనమాట టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ చూద్దాం ఇప్పుడు ఈ రిపోర్ట్ రాయడానికి కూడా ఒక ఫార్మెట్ కావాలి ఉట్టిగా మనం జస్ట్ పారాగ్రాఫ్లో మాదిరి రాసుకుంటూ పోతే సరిపోదు కదా ఒక్కొక్క ఫార్మెట్ అనేది ఉంటుంది ఉంటుంది ఆ ఫార్మెట్ ఎలా ఉంటుంది దానికంటే ముందు ఇక్కడ ఇంకా ఏమేమి ఫార్మాట్స్ ఉంటాయి అవన్నీ చూద్దాం ది జనరల్ ఎస్ఏ ఫార్మెట్ ఫస్ట్ది ఏంటంటే జనరల్ ఎస్ఏ ఫార్మాట్ తర్వాత ఫార్మల్ రిపోర్ట్ ఫార్మాట్ ఆ తర్వాత టెక్నికల్ రిపోర్ట్ ఫార్మాట్ ఈ త్రీ ఫార్మాట్స్ అన్నమాట ఒక రిపోర్ట్ రాయాలంటే ఈ మూడిట్లో ఏదైనా ఒకటి రాయొచ్చు అది అంశాన్ని బట్టి జనరల్ కావచ్చు ఫార్మల్ కావచ్చు టెక్నికల్ కావచ్చు ఇది టెక్ జనరల్ అంటే జనరల్గా అన్నింటికి సంబంధించి జనరల్ అంశాలకు సంబంధించి మనం ఇక్కడ ఈ ఫార్మాట్ని ఉపయోగిస్తాం ఫార్మల్ రిపోర్ట్ అంటే మన ఆఫీసల్స్కి ఏవైతే ఉన్నాయో ఆ ఆఫీసర్స్కి వాడేటువంటిది ఈ ఫార్మల్ టెక్నికల్ రిపోర్ట్ అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి సొల్యూషన్స్ ఉంటాయి కదా అలాంటి రిపోర్ట్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఉన్నటువంటి అంశాలను మనం ఇందులో చెప్తాం ఓకే నెక్స్ట్ ఇక్కడ జనరల్ ఎస్ఏలు ఏముంటుంది చూద్దాం ఈ జనరల్ ఎస్ఏలో మనకు ది ఎస్ఏ ఫార్మాట్ ఈజ్ ఎస్సామ్ సింపుల్ అండ్ కన్వీనియంట్ ప్రజెంటేషన్ ఇది ఎలా ఉంటుందంటే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఇంకో దీంతో పాటు చాలా కన్వీనియంట్గా ఉంటుంది అనమాట ఓకే ఇది ఇది ఏం ఇందులో ఏమేమి ఉంటాయంటే చూద్దాం ఒక హెడ్డర్ ఉంటుంది ఒక హెడ్డర్ అలాగే ఇందులో ఆథర్స్ నేమ్ ఉంటుంది దాని తర్వాత డేట్ ఆఫ్ రైటింగ్ ఏ రోజు రాశారు ఎవరు రాశారు ఏ వరకీ రాస్తారనేటువంటి అంశం ఇక్కడ ఉంటుంది అనమాట దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఫాలోడ్ బై ద టైటిల్ అండ్ ద బాడీ ఆఫ్ ద రిపోర్ట్ ఈ ఇన్ఫర్మేషన్ దేని తర్వాత ఉంటుందంటే టైటిల్ కూడా ఉంటుంది చూడండి ఈ టైటిల్ ఉంటుంది దాంతోపాటు ద బాడీ ఆఫ్ ద రిపోర్ట్ కూడా ఉంటుంది ది బాడీ ఆఫ్ ద రిపోర్ట్ కంటైన్స్ ద పారాగ్రాఫ్స్ ఓకే ఇందులో పారాగ్రాఫ్స్ ఉంటాయి ఆర్గనైజ్డ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆర్డర్ ది ఇంట్రోడక్టరీ పారాగ్రాఫ్ ఎక్స్ప్లెయిన్స్ ద సబ్జెక్ట్ అండ్ ప్రజెంట్స్ ద అవుట్లైన్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇలా ఉంటుంది ఓ ఫ్రమ్ రితా ధ్రువ ఎవరికి రాశారు టు ద మేనేజర్ పర్సనల్ డేట్ ఎప్పుడు థర్టీన్త్ టూ థౌజండ్ జూలై థర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సబ్జెక్ట్ ఏంటి స్కిల్డ్ వర్కర్స్ లీవింగ్ టు జాయిన్ అదర్ కంపెనీస్ ఇది అనమాట సో ఇది ఒక రిపోర్ట్ రిపోర్ట్ సంబంధించినటువంటి జనరల్ రిపోర్ట్కి సంబంధించినటువంటి ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది ఎవరు ఫ్రమ్ ఉంటుంది టూ ఉంటుంది డేట్ ఉంటుంది సబ్జెక్ట్ ఉంటుంది సింపుల్ అంతే ఇక ఫార్మల్ రిపోర్ట్ చూద్దాం ఫార్మల్ రిపోర్ట్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఎ ప్రొఫెషనల్ సెట్టింగ్ అనమాట అంటే ఆఫీసర్స్కి బిజినెస్కి సంబంధించినటువంటి అంశాలు ఇందులో మనం చెప్తాం ఇక ఆఫీసర్స్ అండ్ బిజినెస్కి సంబంధించి అండ్ ఫార్మల్ రిపోర్ట్ ఫార్మాట్ ఈజ్ మోస్ట్ కామన్లీ యూస్డ్ చాలా కామన్గా అనమాట ఏమేమి ఉంటాయి దిస్ ఫార్మెట్ హ్యాజ్ ఎ సెపరేట్ టైటిల్ పేజ్ ఉంటుంది ఏ టేబుల్ ఆఫ్ కాంటెంట్ ఉంటుంది అండ్ సిరీస్ ఆఫ్ సెక్షన్స్ దట్ ప్రజెంట్ ద ఇన్ఫర్మేషన్ దాని తర్వాత సిరీస్ ఆఫ్ సెక్షన్స్ ఒకటి తర్వాత ఒకటి సెక్షన్ వన్ సెక్షన్ టూ అని చెప్పేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రెజెంట్ చేస్తారు ది రిపోర్ట్ బిగిన్స్ విత్ అన్ ఎక్స్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ చూడండి ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఒక ఎగ్జిక్యూ ఒక ఎగ్జిక్యూటివ్ సమ్మరీతో స్టార్ట్ అవుతుంది అనమాట ఇది ఇంపార్టెంట్ మీకు బిట్స్ లో కూడా అడగొచ్చు ఓకే మా వన్ మార్క్ క్వశ్చన్ బిట్స్ ఉంటాయి కదా వాటిలో కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది Start on that it, it starts with an ex executive summary and matter that includes the background of the subject and analysis of the issues are be, uh, being considered and the final section includes the recommendations. ఈ ఫార్మల్ రిపోర్ట్ లో ఏముంటుందంటే ఇది స్టార్టింగ్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీతో ఉంటుంది దాంట్లో ఏమి ఉంటాయి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది సబ్జెక్ట్ గురించి ఉంటుంది అనాలిసిస్ ఉంటుంది అంతా కూడా ఉంటుంది తర్వాత ఏముంటుంది లాస్ట్ కి అంటే రికమెండేషన్స్ ఉంటాయి ఈ ప్రాబ్లమ్ కి ఇది సొల్యూషన్ చూడండి ఇట్లా చేయండి అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనకు ఉంది ఇక ఇక్కడ చూడండి అన్ని కూడా ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఉంది ఇక్కడ ఇంట్రొడక్షన్ ఉంది ఆ తర్వాత ఫైండింగ్స్ ఉన్నాయి అక్కడ రిపోర్ట్ లో వాళ్ళు ఏమేమి ఫైండింగ్ చేస్తారు అది ఇక్కడ ఇచ్చారు కంక్లూషన్స్ ఉన్నాయి ఇక్కడ లాస్ట్ చూడండి రికమెండేషన్స్ ఉన్నాయి ఉన్నాయి కదా చెప్పిన ఫార్మాట్ ప్రకారంగానే ఉంది చూడండి అంటే ఒక శాంపుల్ రిపోర్ట్ ఇవి దేని మీద అంటే రిపోర్ట్ ఆన్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ఓవర్సీస్ స్టూడెంట్ అట్ ప్రిన్స్ యూనివర్సిటీ టూ థౌజండ్ నైన్ అని చూడాలి యూనివర్సిటీ సర్వే కమిటీ ఒక ఓవర్సీస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఫారిన్ స్టూడెంట్స్ వేరే దేశాల్లో వెళ్ళి చదువుకుంటున్నారు కదా వాళ్ళ యొక్క సమస్యలు అని చెప్పేసి ఇక్కడ ప్రిన్స్ యూనివర్సిటీలో విదేశీ స్టూడెంట్స్ చదువు చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ గురించి ఒక రిపోర్ట్ అనమాట ఇది ఏంటి ఎగ్జిక్యూటివ్ సమర్యలు ఏం చెప్పారు రిపోర్ట్ ఆన్ ఓవర్సీస్ స్టూడెంట్ టైటిల్ అంతా కూడా ఇందులో ఉంటుంది అనుకుంటా బ్యాక్గ్రౌండ్ టైటిల్ అంతా ఇంట్రొడక్షన్ ప్రాబ్లం ఏంటి దాని గురించి ఇంట్రడక్షన్ ఇస్తారు ఫైండింగ్స్ ఏంటి వాళ్ళు ఏమేమి ఫైండింగ్ చేశారు బిఫోర్ అరైవల్ అట్ ద ప్రిన్స్ అని చెప్పేసి ఇక్కడ వచ్చారు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు ఎంతమంది స్టూడెంట్స్ని కనుక్కున్నారు వాళ్ళు ఏం చెప్పారు ఏంటనేటువంటిది అంతా ఫైండింగ్స్లో ఉంటుంది ఆ తర్వాత కంక్లూషన్స్ ఏంటి చివరికి సమస్యను ఎలా కంక్లూడ్ చేస్తారు వాళ్ళు అనేటువంటిది రికమెండేషన్స్ ఏంటి ఇంకా వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి విషయం నెక్స్ట్ ఏం చేయాలి ఈ సమస్య పరిష్కారానికి వీళ్ళ వంతు రిపోర్ట్ ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేశారో రీసెర్చ్ చేశారో వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ ఇస్తారు ఇది ఇది చేయండి అని చెప్పేసి సో అవన్నీ కూడా రికమెండేషన్స్ ఇక్కడ ఉంటాయి అయితే ఇక్కడ ఈ ఫార్మేట్లో బేసిక్గా ఉండాల్సింది ఏంటంటే పార్ట్స్ ఆఫ్ ఫార్మల్ రిపోర్ట్స్ ఏముంటుందంటే ఒక టైటిల్ ఉంటుంది అబ్స్ట్రాక్ట్ ఉంటుంది ఇంట్రడక్షన్ ఉంటుంది ఫైండింగ్స్ ఉంటుంది కంక్లూషన్స్ అండ్ రికమెండేషన్స్ మీకు పార్ట్స్ ఆఫ్ ఫార్మల్ రిపోర్ట్ అంటే ఏంటి అందులో ఏమేమి ఉంటాయంటే జస్ట్ ఇవి రాయండి చాలు ఒక టైటిల్ ఉంటుంది అబ్స్ట్రాక్ట్ ఉంటుంది ఇంట్రడక్షన్ ఉంటుంది అబ్స్ట్రాక్ట్ అంటే ఎగ్జిక్యూటివ్ సంబరీ అనమాట ఇందులో ఏం రాస్తామంటే రిపోర్ట్ గురించే రాస్తాం కొద్ది బ్యాక్గ్రౌండ్ తీసుకొని పలానా చోట పలానా ఊరికి వెళ్ళాం మేము అక్కడ తాగునీటి సమస్య ఉంటుంది గతంలో ఇట్లాంటి పరిశ్రమ సమస్యలు చాలా ఉండేటివి కానీ ఎవరు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి మేము ఇక్కడికి వెళ్ళాం ఇది ఒక అబ్స్ట్రాక్ట్ దీంట్లో మనం తాగునీటిని అందించడానికి ఉచితంగా మేము చేసినటువంటి సేవలు ఏంటనేటువంటి అన్న ఎట్సెట్రా సంథింగ్ అలా పెట్టేసేయాలి ఇంట్రొడక్షన్ ప్రాబ్లం గురించి చెప్పాలి ఫైండింగ్స్ ఏంటి వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు ఎటువంటి సమస్యలు అక్కడ తెలుసుకున్నారనేటువంటి విషయం ఇక్కడ చెప్తాం చివరి కంక్లూషన్ ఆ తర్వాత రికమెండేషన్స్ రికమెండేషన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తాగునీటి గురించి పరిశోధన చేస్తే ఇక్కడ ప్రభుత్వము పైప్ లైన్ ద్వారా నీటిని అందించాలి ఇక్కడ బోర్వెల్ సరిగా లేవు కాబట్టి బోర్వెల్స్ కూడా ప్రతి వీధికి ఒకటి వేయాలి ఇంకొకటి నీటిలో ఎక్కువ శాతం ఉప్పు తర్వాత మిగతా క్లోరిన్ అనేటువంటిది ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఫిల్టరింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అక్కడ రికమెండేషన్స్ చేస్తారనమాట ఓకే ఇది దీనికి సంబంధించి ఇక నెక్స్ట్ టాపిక్ చూస్తే టెక్నికల్ రిపోర్ట్ ఫార్మాట్ ఈ టెక్నికల్ రిపోర్ట్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ అసలు టెక్నికల్ రిపోర్ట్ అంటే ఏంటో చూద్దాం ఏ టెక్నికల్ రిపోర్ట్ ఈజ్ యూస్డ్ ఇన్ ఏ సైంటిఫిక్ ఆర్ ఇంజనీరింగ్ కాంటెక్స్ట్ అండ్ ఈజ్ స్ట్రక్చరల్లీ సిమిలర్ టు ఎ ఫార్మెట్ ఫార్మల్ రిపోర్ట్ ఇక్కడ చూడండి దీని పదం ఏంటి టెక్నికల్ అని ఉంది ఈ టెక్నికల్ దే ఏం చెప్తుందంటే ఒక సైంటిఫిక్ రిపోర్ట్ అనమాట లేదా ఒక ఇంజనీరింగ్ సంబంధించినటువంటి రిపోర్ట్ అనమాట సో దాన్ని ఇక్కడ టెక్నికల్ రిపోర్ట్ అని చెప్పేసి చెప్తారు హవే ఓ టెక్నికల్ రిపోర్ట్స్ డిఫర్ ఫ్రమ్ ఫార్మల్ రిపోర్ట్స్ సిన్స్ దే ఆర్ రిటర్న్ టు కన్వే ద రిజల్ట్ ఆఫ్ ఎ టెస్ట్ ఆర్ ఎక్స్పెరిమెంట్ ఆర్ ప్రొడ్యూస్ ప్రొసీజర్ ఆర్ అండ్ ఆపరేషన్ అయితే ఫార్మల్ రిపోర్ట్స్ ఇవి సేమ్గా ఉంటాయి కానీ కొంత డిఫరెన్స్ ఉంటాయి ఈ టెక్నికల్ రిపోర్ట్లో ఏముంటుందంటే ఇక్కడ ఒక టెస్ట్ కండక్ట్ చేసి ఉంటారు ఆ టెస్ట్కి సంబంధించినటువంటి సమాచారం ఉంటుంది ఓకే ఆ తర్వాత ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి ఉంటారు దానికి సంబంధించిన సమాచారం ఉంటుంది అలాగే ఒక ప్రొసీజర్ ఒక ఆపరేషన్ వీటికి సంబంధించినటువంటి సమాచారం అందులో ఉంటుంది అనమాట ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ఏ ప్యాసివ్ వాయిస్ ఇవి ఎక్కువగా దేంట్లో రాస్తారంటే ప్యాసివ్ వాయిస్లోనే రాస్తారు ఓకే ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఫార్మల్ లెటర్స్ ఎలా అంటే అవి యాక్టివ్ వాయిస్లో రాస్తాయి ఇదేమో ప్యాసివ్ లో రాస్తారు ఈ టెక్నికల్ రిపోర్ట్ బిగిన్స్ విత్ అ టైటిల్ పేజ్ అంటే దీంట్లో టైటిల్ పేజ్ ఉంటుంది ఇట్ ఇంక్లూడ్స్ ఎ లెటర్ ద ట్రాన్స్మిటల్ అండ్ ఇన్ఫార్మేటివ్ ఆబ్స్ట్రాక్ట్ పాటు ఒక ఇన్ఫార్మేటివ్ ఆబ్స్ట్రాక్ట్ కూడా ఉంటుందన్నమాట ఇవి ఎటువంటి వాటి అంటే సైంటిఫిక్ రిపోర్ట్స్ దీంట్లో ఉంటాయి టెక్నికల్ రిపోర్ట్స్ ఉంటాయి ఇంజనీరింగ్ రిపోర్ట్స్ ఫార్మల్ రిపోర్ట్స్ రిజల్ట్స్ ఆ తర్వాత టెస్ట్లు ఎక్స్పెరిమెంట్స్ ప్రొసీజర్స్ ఆపరేషన్స్ ఇలా చాలా ఉన్నాయి దీంట్లో అనమాట టెక్నికల్ టర్మ్స్ కూడా ఇందులో ఉంటాయి ప్యాసివ్ ఇందులో బేసిక్గా దీంట్లో ఉపయోగించేటువంటి కూడా ఇక్కడ ఉంటాయి నేను జస్ట్ షార్ట్ షార్ట్ కట్లో మీకు ఇక్కడ చూపిస్తున్నాను పాయింట్ బై పాయింట్ అది అనమాట ఓకే ఓకే నెక్స్ట్ నిమిషం ఓకే ఇవి దేనికి ఉపయోగిస్తారు ఏంటనేటువంటిది అన్నీ కూడా ఇక్కడ షార్ట్ కట్ ఇచ్చాను అవి ఒకసారి చూసుకోండి ఓకే నెక్స్ట్ చూద్దాం స్టేజెస్ ఆఫ్ రైటింగ్ రిపోర్ట్ మళ్ళీ ఒక రిపోర్ట్ రాసేటప్పుడు కొన్ని స్టేజెస్ ఉంటాయి ఆ ఒక్కొక్క స్టేజ్ ప్రకారంగా మనం రాస్తూ వెళ్తే రిపోర్ట్ అనేటువంటిది పూర్తిగా తయారైపోతుంది స్టేజ్ వన్ ఏంటంటే క్లారిఫై యువర్ పర్పస్ మీరు ఎందుకు రాస్తున్నారు ఏంటనేటువంటి దాని మీద మీరు క్లారిటీ ఇవ్వాలి స్టేజ్ టూ ఏంటంటే కలెక్ట్ అండ్ సెలెక్ట్ మెటీరియల్ మీకు ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కలెక్ట్ చేయాలి ఆ తర్వాత ఆర్గనైజ్ ద మెటీరియల్ ఆ కలెక్ట్ చేసినటువంటి మెటీరియల్ అంతా కూడా ఒక వరుస క్రమంలో పెట్టాలి ఆ తర్వాత డ్రాఫ్ట్ అండ్ ఎడిట్ ఆ వరుస క్రమంలో పెట్టిన దాన్ని నీట్గా మనం ఒక డ్రాఫ్ట్ రాసుకోవాలి రఫ్గా రాసుకోవాలన్నమాట ప్రెసెంటేషన్ ఆఫ్ ఫైనల్ డ్రాఫ్ట్ చివరికి చివరి స్టేజ్లో ఏంటి మనం రాసుకున్నటువంటి దాన్ని ప్రజెంట్ చేయాలి అందరి ముందు ఓకే ఆ తర్వాత ఇంకేమైనా తప్పులుంటే అందులో మనం ఎడిట్ చేసుకోవాలి ఓకే ప్రెసెంటేషన్ తర్వాత ఏమైనా తప్పులుంటే ఎడిట్ చేసుకోవాలన్నమాట అది లాస్ట్ది ఓకే తర్వాత ఇక్కడ చూడండి ఇంకొకటి ఒక్కొక్క దాని గురించి కొంత క్లారిటీ ఇస్తాను ఎడిటింగ్ చెక్లు ఇస్తాను లాస్ట్ది ఫస్ట్ క్లారిఫైయింగ్ పర్పస్ కదా ఎందుకు రాస్తున్నావు వై యూఆర్ రైటింగ్ ద రిపోర్ట్ నువ్వు ఎందుకు రాస్తున్నావు ఇన్ఫార్మ్ చేయడానిక లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడానిక ఇవాల్యువేట్ చేయడానిక అడ్వైజ్ ఇవ్వడానిక ఒక రికమెండేషన్ ఇవ్వడానికి దేనికి రాస్తున్నావో అది క్లారిటీ ఇవ్వాలన్నమాట వాట్ డు యూ హోప్ టు అచీవ్ నువ్వు ఈ రిపోర్ట్ ద్వారా నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు ఏం క్లారిఫై చేయాలనుకుంటున్నావు ఏం మార్చాలనుకుంటున్నావు యాక్ యాక్షన్ ఆఫ్ సమ్ అదర్ సార్ట్ ఇంక ఇది కాకుండా ఇంకేమైనా ఉందా అవన్నీ విషయాలు కూడా దీంట్లో చెప్పాలి దీంతో పాటు హూ విల్ రీడ్ ఇది ఎవరికి అవసరం వస్తుంది చదవడానికి అనేటువంటి అంతా కూడా చెప్పాలి ఇందులో ఇక సెకండ్ థింగ్ చూసే కలెక్ట్ అండ్ సెలెక్ట్ మెటీరియల్ ఉంది కదా ఇందులో మేక్ నోట్స్ ఆఫ్ ఐడియా రిలవెంట్ టు యువర్ పర్పస్ మీ పర్పస్కి తగ్గట్టుగా కొన్ని నోట్స్ కలెక్ట్ చేయాలి ఒక యాక్షన్ ప్లాన్ చేయాలి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి అంటే ఎలా గ్యాదర్ చేస్తారు పర్టికులర్గా ఇప్పుడు వాటర్ గురించి మీరు అక్కడ రిపోర్ట్ రాయాలనుకున్నప్పుడు ఒక పరిశోధన చేయాలన్నప్పుడు ఆ విలేజ్కి వెళ్ళాలి ఆ విలేజెస్తో మాట్లాడాలి అక్కడ ఏమేమి పంప్ సెట్లు ఉన్నాయి ఏమైనా ట్యాంక్స్ ఉన్నాయో అవన్నీ చూడాలి మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఒక పది పదిహేను మందిని తీసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి మనం ఆన్సర్స్ తీసుకోవాలన్నమాట లేదా అక్కడ జరిగేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి ఓకేనా తర్వాత ఆర్గనైజ్ ద మెటీరియల్ ఇలా అలా అందరిని అడిగి మనం తీసుకున్నాం కదా సమాచారం అది ఎలా చేయాలంటే ఫాలో ద రికమెండెడ్ స్ట్రక్చర్ ఫర్ యువర్ సబ్జెక్ట్ ఒక స్ట్రక్చర్ ప్రకారంగా దాన్ని మనం రికమెండ్ చేయాలి గ్రూప్ ఇట్ ఇంటూ సెక్షన్స్ ఎన్ని సెక్షన్స్ అవుతాయి అన్ని సెక్షన్లకి అవి గ్రూపింగ్ చేయాలి ప్లాన్ లాజికల్ ఆర్డర్ ఒకటి తర్వాత ఒకటి లాజికల్గా దాన్ని పెట్టేసేయాలి బిగినింగ్ చేయాలి సెంటర్ చేయాలి అండ్ ఎండింగ్ కూడా చేయాలి ఓకే అవన్నీ కూడా ఇందులో మనం చెప్తాం అనమాట పొజిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక నెక్స్ట్ ఏంటంటే డ్రాఫ్ట్ అండ్ ఎడిట్ ఇప్పుడు అక్కడ అంతా పెట్టిన తర్వాత ఇప్పుడు రాయడం స్టార్ట్ చేయాలి అది కూడా రఫ్ అనమాట డ్రాఫ్ట్ అంటే రఫే ఇక్కడ తప్పులు ఉంటే కూడా మళ్ళీ కరెక్షన్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఫ్యాక్ట్స్ అక్యురేట్లీ క్లియర్లీ అండ్ కన్సైస్లీ ఇన్ మెయిన్ బాడీ చూడండి ఏదైనా విషయం మనం చెప్పాలనుకున్నాం సూటిగా చెప్పాలా ఎటువంటి శుద్ధి లేకుండా అంటే ఫ్యాక్ట్సే మీరు నిజంగా అక్కడ వాళ్ళు ఏం చెప్పారో అదే విషయాలు అక్కడ ప్రజెంట్ చేయాలి ఇవాల్యువేట్ చేయాలి కంక్లూషన్ కూడా రాయాలి యూస్ ఇంపర్సనల్ ఆబ్జెక్టివ్ స్టైల్ ఇక్కడ అంతా కూడా ఇంపర్సనల్గా ఉండాలి నీ ఒక్క ఒక్కడికి సంబంధించి మాత్రం ఉండొద్దు గ్రామ ప్రజలందరికి సంబంధించి దేశ ప్రజలందరికి సంబంధించి ఉండాలన్నమాట యూస్ ఫార్మల్ లాంగ్వేజ్ ఇందులో ఫార్మల్ లాంగ్వేజే రాయాలన్నమాట యూస్ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆ డొంక తిరుగుడు ఉండదు స్ట్రైట్గా చెప్పదాల్చుకున్నటువంటి విషయం చెప్పేసాలి యూసింగ్ కన్జంక్షన్స్ కొన్ని కన్జంక్షన్స్ ఉపయోగించాలి ఫ్రేజెస్ వాడాలి అక్కడక్కడ మధ్యలో ఐడియాస్ని లింక్ చేయాలన్నమాట అవాయిడ్ ఆర్ ఆర్క్ కండిస్సెండింగ్ టోన్ అనమాట అంటే నువ్వు స్ట్రాంగ్గా నేను చెప్పిందే మీరు వినాలన్నట్టుగా ఇక్కడ చేయరాదనమాట నెక్స్ట్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫైనల్ డ్రాఫ్ట్స్ ఇంత కష్టపడి నేను చేస్తారు కదా ఇప్పుడు ప్రెసెంట్ చేయాలి నలుగురు ముందు ప్రత్యేకమైనటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ముందు కానీ లేదా డిపార్ట్మెంట్ ముందు మీరు ప్రజెంట్ చేయాలి చెక్ స్టైల్ ఆఫ్ లేఅవుట్ ఎలా దీన్ని ప్రెజెంట్ చేయాలో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇందులో అండ్ యూస్ క్లియర్ హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ కూడా అండ్ ర్యాంక్ హెడ్డింగ్స్ క్లియర్లీ ముందు ఏంటి తర్వాత ఏంటి అనేటువంటిది కూడా ర్యాంకింగ్ ఇచ్చుకోవాలి యూస్ క్లియర్ నెంబరింగ్ సెక్షన్స్ అండ్ సబ్ సెక్షన్స్ పారాగ్రాఫ్స్ అన్ని కూడా ఇక్కడ యూస్ చేయాలి యూస్ అపెండిసిస్ ఫర్ ద డీటెయిల్డ్ ఫైండింగ్స్ ఒక ఇండెక్స్ ఉంటుంది కదా ఒక ఇండెక్స్ని రాసుకోవాలి యూస్ టేబుల్స్ గ్రాఫ్స్ గ్రాప్స్ అప్రోపరియేట్ ఒకవేళ అవసరం వస్తే అక్కడక్కడ గ్రాఫ్స్ టేబుల్స్ రాసుకోవాలి లాస్ట్ వన్ ఏంటంటే ఎడిటింగ్ చెక్ లిస్ట్ ఎడిటింగ్ చెక్ లిస్ట్ ఏంటి ఆర్ ద పర్పస్ అండ్ ఎయిమ్స్ క్లియర్లీ స్టేటెడ్ నువ్వు ఒకసారి అంతా రాసుకున్న తర్వాత నిజంగా ఇవి కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకోవాలి నువ్వు అనుకున్నటువంటి పర్పస్ ఇది క్లియర్ అవుతుందా నువ్వు అనుకున్న ఉద్దేశం దీని ద్వారా నెరవేరుతుందా లేదా అది అది చూసుకోవాలి ఆర్ ద రీడర్స్ నీట్ టేకెన్ ఇన్ అకౌంట్ నేను రాసినటువంటిది ఎవరికి సంబంధించిందో వాళ్ళని నేను ఇక్కడ పరిగణలోకి తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాసిన రిపోర్టు ఒక రైతు చదవాలి ఆ రైతుకు తగ్గట్టుగా రాసానా లేదా లేదా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ తగ్గట్టుగా రాశావు ఆయనకు తగ్గట్టుగా ఉందా లేదా ఒక డాక్టర్లకు సంబంధించి రాశారు వాళ్ళకి తగ్గట్టుగా ఉందా లేదా చూసుకోవాలి హ్యావ్ ఆల్ ద మెయిన్ పాయింట్స్ బీన్ ఇంక్లూడెడ్ అన్ని మెయిన్ పాయింట్స్ అందులో ఉన్నాయా లేదా చూసుకోవాలి ఇంకేమైనా సపోర్టెడ్ పాయింట్స్ ఉంటే కూడా అక్కడ యాడ్ చేయాలి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా రిలివెంట్గా దాన్ని అక్కడ యాడ్ చేయాలి అన్నింటికంటే ముందు బ్యాలెన్స్ కరెక్ట్గా ఉందా లేదా అన్నీ చూసుకోవాలి ఓకే ఇది అనమాట చివరికి ఇంకేమైనా రిపీటెడ్గా అయినాయా అనేటువంటి పదాలు చూసుకొని దాన్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా రాసుకోవాలి ఇప్పుడు సమ్మరి చూద్దాం ఈ ఈ టాపిక్లో మనం రిపోర్ట్ గురించి డిస్కస్ చేస్తాం రిపోర్ట్ అంటే ఒక ఫార్మల్ కమ్యూనికేషన్ రిటర్న్ విత్ ఏ స్పెసిఫిక్ పర్పస్ ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కోసం రాసేటువంటిది అనమాట ఇది ఏం కలిగి ఉంటుంది ఒక కవర్ టైటిల్ పేజ్ ఉంటుంది అక్నాలజ్మెంట్ ఉంటుంది ఆ టేబుల్ ఆఫ్ కాంటెంట్ ఉంటుంది లిస్ట్ ఆఫ్ ఇన్ ఇల్లుస్ట్రేషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట అలాగే ఇంట్రొడక్షన్స్ ఉంటాయి డిస్కషన్స్ ఉంటాయి డిస్క్రిప్షన్స్ ఉంటాయి కంక్లూషన్స్ ఉంటాయి అపెండిస్ ఉంటాయి అండ్ లిస్ట్ ఆఫ్ రెఫరెన్సెస్ ఇక్కడ అపెండిస్ సైసెస్ అంటే అపెండిస్ అంటే ఇండెక్స్ ఉంది కదా ఇండెక్స్కి ప్లూరల్ అనమాట ఇది అపెండిసిస్ ఓకే అది అనమాట ఇండెక్స్ ఇండైస్ అని కూడా అంటారు బట్ ఇక్కడ అపెండెక్సెస్ అపెండెక్స్ అలా అనమాట ఓకే ఇది బేసిక్ అనమాట నెక్స్ట్ చూద్దాం బేసిక్ ఆఫ్ టెక్నికల్ రైటింగ్ ఇప్పుడు బేసిక్స్ ఏంటి ఒక టెక్నికల్ రిపోర్ట్ రాయాలంటే కొన్ని బేసిక్స్ మనకు అవసరం ఆ బేసిక్స్ ఏంటి చూద్దాం దానికంటే ముందు ఇది ఏం చెప్తుందో చూద్దాం ఒక టెక్నికల్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఒక స్పెసిఫిక్ పర్స్ పర్పస్ చెప్తుందనమాట ఒక పర్పస్ ఉంటుంది ఒక బిజినెస్ రిపోర్ట్ రైటింగ్ కావచ్చు ఒక స్పె స్పెసిఫిక్ గోల్ కూడా ఉంటుంది ఒక స్పెసిఫిక్ పర్పస్ కూడా ఉంటుంది దీనికి ఓకే ఇందులో ఏముంటాయంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇన్ఫర్మేషన్ ఉంటుంది పర్సువేడింగ్ ఉంటుంది ఆర్గ్యుమెంట్ కూడా ఉంటుంది ఇంకేం చెప్తా అంటే ఒక స్పెసిఫిక్ పర్సన్ గురించి ఒక ఆర్గనైజేషన్ గురించి కూడా ఈ టెక్నికల్ రిపోర్ట్ చెప్తాయి అలాగే ఇందులో ఏముంటుందంటే ఒక సొల్యూషన్ ఉంటుంది ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ కూడా ఇస్తూ ఉంటాయి ఓకే ఇంకా ఎలా ఉంటాయంటే ఇవి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి చాలా అండర్స్టాండింగ్గా ఉంటాయి నీట్గా కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ ఇచ్చే మాదిరిగా ఉంటాయన్నమాట అట్ టైమ్స్ విజువల్ డిజైన్స్ ఉంటాయి గ్రాఫిక్స్ ఉంటాయి ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ పారాగ్రాఫ్స్ కూడా ఇందులో ఉంటాయి అనమాట ఇంకేముంటాయంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నికల్ రైటింగ్స్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మెమోస్ లెటర్స్ మెయిల్స్ ప్రపోజల్స్ రిపోర్ట్స్ ఆర్ రైటింగ్ ఫర్ ద ఎలక్ట్రానిక్ మీడియా ఇవన్నీ కూడా మనకు దీని కిందకి వస్తాయి అన్నమాట టెక్నికల్ రిపోర్ట్స్ కిందకి వస్తాయి న్యూస్ లెటర్స్ కూడా ఇంకా క్లియర్లీ చెప్పాలంటే దిస్ కైండ్ ఆఫ్ రైటింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అకాడమిక్ ఆర్ క్రియేటివ్ రైటింగ్ మిగతా మన అకాడమిక్లో రాసేటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికంటే ఈ టెక్నికల్ రిపోర్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే బిజినెస్ సంబంధించి ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ టెక్నికల్ రైటింగ్స్ చేసేటప్పుడు మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఏంటంటే పర్పస్ అనమాట అసలు మీరు ఎందుకు రాస్తున్నారు మీ పర్పస్ ఏంటి అనేటువంటిది ఇందులో చెప్పాలి తర్వాత ఎవరు చదువుతారో ఆడియన్స్ కూడా ఇంపార్టెంట్ ఓకే తర్వాత టెక్నికల్ రైటింగ్ ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే పర్పస్ ఆడియన్స్ ఎవరికి ఎవరు చదువుతారు అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు నేను నేను ఒక రిపోర్ట్ మీకు ప్రజెంట్ చేస్తున్నా నా పర్పస్ ఒకటి ఉంది స్టూడెంట్స్కి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గృహిణీలు ఎవరైతే ఉన్నారో చాలామంది ప్రెగ్నెంట్స్ ఉన్నారు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది హస్బెండ్ వాళ్ళ ఇంట్లో కాలేజ్కి పంపించకపో పంపించకపోతే వాళ్ళు అందరు కూడా ఎడ్యుకేర్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు చదివేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ నా వంతు సహాయం చేయాలనేటువంటిది నా పర్పస్ ఆడియన్స్ ఎవరంటే ఇలాంటి వాళ్ళు అనమాట పువర్ స్టూడెంట్స్ కావచ్చు కాలేజ్ కి వెళ్ళలేని వాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా నా ఆడియన్స్ అనమాట ఇలా ఒక్కొక్క ఒక పర్పస్ ఉంది నేను ఇచ్చేటువంటి క్లాస్ కి అది అనమాట ఇక్కడ కూడా రిపోర్ట్ రాసేటప్పుడు ఒక పర్పస్ ఉండాలి ఆడియన్స్ ఎవరైనటువంటి చూసుకోవాలి టెక్నిక్ కూడా ఉపయోగించాలి ఒక టెక్నిక్ ఆఫ్ రైటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి టెక్నిక్ ఆఫ్ రైటింగ్ వన్స్ యూ హ్యావ్ డిసైడెడ్ ఆన్ ద పర్పస్ రైటింగ్ ద కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఇట్ ఈస్ బీయింగ్ రిటర్న్ ఫర్ ఇట్ ఈస్ నెససరీ టు థింక్ విచ్ టెక్నిక్ విల్ బీ సూట్ ఎటువంటి టెక్నిక్ తో వీళ్ళని రిప్రజెంట్ చేయాలనేటువంటిది కూడా ఇంపార్టెంట్ స్టెప్స్ టు బి టేకెన్ బిఫోర్ రైటింగ్ మళ్ళీ ఈ టెక్నికల్ రిపోర్ట్స్ రాసేటప్పుడు ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి ఫస్ట్ ఏంటంటే అండర్స్టాండ్ యువర్ ఆడియన్స్ మీ ఆడియన్స్ని నువ్వు అర్థం చేసుకోవాలి ఫస్ట్ వాళ్ళకి ఏం అవసరమో నీ తెలుసుకోవాలి హూ విల్ రీడ్ యువర్ డాక్యుమెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎవరు చదువుతారో వాళ్ళ గురించి కూడా తెలుసుకోవాలి వడ్ ఇవ్ నీడ్ టు డాక్యుమెంట్స్ ఎందుకు వాళ్ళకి నీ డాక్యుమెంట్ అవసరం ఉంది వాట్ ఆర్ అదర్ సిమిలర్ డాక్యుమెంట్స్ ఇంకా ఈ నాదొక్కటే ఉందా నాతో పాటు ఇంకా ఎవరైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా అవి చూసుకోవాలన్నమాట ఆర్ ది ఫెమిలియర్ విత్ అవి ఏమైనా నాతో దగ్గర పోలికలు కలిగి ఉన్నాయా నేను చేసినటువంటి రీసెర్చ్ ఆల్రెడీ ఇంతకుముందు చేసినారనుకోండి అది ఇది సేమ్ అయితే రీడర్కి ఇంట్రెస్ట్ రాదనమాట కొత్త విషయం చెప్పాలి ఇప్పుడు నేను తీసిన సినిమా ఇంకొక ఇంకొకరు తీశారు సేమ్ అలాగే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందా అందులో ఏదైనా కొత్త విషయం చెప్తేనే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఇది కూడా అంతే అవుట్లైనింగ్ అండ్ ఆర్గనైజ్ ది కాంటెంట్ కాంటెంట్ మొత్తం కూడా కలెక్ట్ చేసి మీరు ఆర్గనైజ్ చేయాలి వరుస క్రమంలో రైటింగ్ ది డాక్యుమెంట్ ఇప్పుడు డాక్యుమెంట్ ఎలా రాయాలో చూద్దాం ఈ డాక్యుమెంట్ రాయడానికి ఏంటి ముఖ్యంగా సమాచారం కావాలి అది ఎక్కడ నుండి అంటే మనం గ్యాదర్ చేస్తాం బయట నుంచి గ్యాదర్ చేసి ఆర్గనైజ్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని దాంట్లో మనం రాసేస్తాం దీన్ని మనం డాక్యుమెంట్ రైటింగ్ అంటారు ఇక్కడ ఈ డాక్యుమెంట్ కూడా ఏంటంటే ఒక పర్టిక్యులర్ ప్రాబ్లం మీద కావచ్చు ఒక పర్టిక్యులర్ ఇష్యూ మీద కావచ్చు ఇది రాస్తాం అనమాట ఓకే ఇందులో ఏమేమి ఉంటాయి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం అవాయిడ్ అన్నామినలైజేషన్ ఇక్కడ ఫస్ట్ చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే మీకు ఇష్టమైనటువంటి పదాలు ఉపయోగించరాదు బట్ లెంతీగా ఉన్నటువంటి పదాలకు మాత్రం చిన్న చిన్న షార్ట్ కు ఉపయోగించవచ్చు కానీ మరీ ఎక్కువ షార్ట్ కట్స్ ఉపయోగించరాదు అవాయిడ్ ప్యాసివ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా మనం ప్యాసివ్ స్టేట్మెంట్స్ రాకూడదు అవాయిడ్ అక్వాడ్ ఇండైరెక్ట్ లెంత్ ఎక్స్ప్రెషన్స్ పెద్ద పెద్దగా ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ రాయకూడదు రిపోర్ట్ రైటింగ్ ఇప్పుడు ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు లెటర్ ఈ ఒక టెక్నికల్ రైటింగ్ ఎలా రాయాలి రిపోర్ట్ రైటింగ్ ఎలా రాయాలి అనేటువంటి చూద్దాం ఇక్కడ వాట్ ఆర్ ద టెక్నికల్ రిపోర్ట్స్ ఫర్ ఎందుకోసం రాస్తాం టెక్నికల్ రిపోర్ట్స్ అది కూడా మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంటేషన్ కోసం కమ్యూనికేషన్ కోసం డిసిషన్ మేకింగ్ కోసం చేస్తాం అంటే ఒక నిర్ణయం తీసుకోవడం కోసం కూడా మనం ఒక రిపోర్ట్ని చేస్తాం ఇంకా రెఫరెన్స్ కోసం కూడా ఓకే నెక్స్ట్ ప్లానింగ్ ఏ టెక్నికల్ రిపోర్ట్ ఇప్పుడు ఎలా ప్లాన్ చేయాలి టెక్నికల్ రిపోర్ట్ షుడ్ కంటైన్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఇవి ఏమేమి ఉంటాయంటే ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ఉంటుంది ఇంట్రొడక్షన్ ఉంటుంది మెథడాలజీ ఉంటుంది రిజల్ట్ ఉంటుంది అనాలసిస్ ఉంటుంది కంక్లూషన్ ఉంటుంది దీంతో పాటు రెఫరెన్స్ కూడా ఉంటుంది అబ్స్ట్రాక్ట్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అపెండెసిస్ ఉంటుంది అపెండెసిస్ అంటే ఏ ఏ బుక్లో కలిగి ఏమేమి కలెక్ట్ చేశారు ఏ పేజ్ నెంబర్ దగ్గర ఉంది అనేటువంటి అన్ని విషయాలు అక్కడ రాస్తాను అన్నమాట ఓకే ఇది తర్వాత ఫిగర్స్ అండ్ టేబుల్స్ ఫార్మాట్ ఆఫ్ ఏ టెక్నికల్ రిపోర్ట్ టెక్నికల్ రిపోర్ట్ ఎలా ఉంటుందో ఒక ఫార్మాట్ చూద్దాం ఇందులో ఒక టైటిల్ పేజ్ ఉంటుంది అక్నాలెడ్జ్మెంట్స్ ఉంటాయి అబ్స్ట్రాక్ట్ ఉంటుంది ఇంట్రొడక్షన్ ఉంటుంది మెథడాలజీ ఉంటుంది బాడీ ఉంటుంది రిజల్ట్ అనాలిసిస్ కన్సిడరేషన్స్ కంక్లూషన్ ఆ తర్వాత రికమెండేషన్స్ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా టెక్నికల్ రిపోర్ట్స్లో ఉన్నటువంటివి చివరికి రెఫరెన్స్ కూడా ఉంటుంది ఇంకొకటి చూడండి టెక్నికల్ రిపోర్ట్లు ఏముంటాయంటే ఇవన్నీ గిట్ట రాసేసి ఒక్కొక్క దాని కింద ఒక్కొక్క ఒక చిన్న నాలుగైదు లైన్లు రాసిన టైటిల్ పేజ్ అంటే ఒక టైటిల్ పెట్టండి ఆక్నాలజ్మెంట్ అంటే మీరు ఎవరి నుంచి అది తీసుకున్నారు ఏంటనేటువంటిది చూడండి అబ్స్ట్రాక్ట్ అంటే మీరు ఇచ్చిన దాంట్లో మీరు ఏ అంశం మీద రాయదలుచుకున్నారో ఒక బ్రీఫ్గా ఒక పారాగ్రాఫ్ రాసేయండి ఇలా ఒకటి తర్వాత ఒకటి రాసేయండి ఓకే టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఇక రిపోర్ట్స్ చూసుకుంటే మనకు టూ టైప్స్ టెక్నికల్గా ఉంటాయి ఒకటి వర్క్ రిపోర్ట్స్ ఉంటాయి టెక్నికల్ అనాలిటికల్ రిపోర్ట్స్ ఉంటాయి ఫస్ట్ వర్క్ రిపోర్ట్ గురించి చూద్దాం ఈ వర్క్ రిపోర్ట్లో ఏముంటుందంటే ఆబ్జెక్టివ్స్ ఉంటాయి స్టేక్ హోల్డర్స్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది స్ట్రక్చర్ ఇక్కడ చూపించేవన్నీ కూడా ఉంటాయి అయితే ఇక్కడ వర్క్ రిపోర్ట్ ఎందుకు ఉపయోగిస్తారంటే మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు ఆ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఒకరికి కాంటాక్ట్ ఇచ్చేస్తారు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఐదు నెలల్లో పూర్తి చేస్తూ ఉన్నారు కానీ మీ ఇప్పుడు మూడో నెల నడుస్తుంది మూడో నెల నడుస్తుంది అంటే ఎంతో కొంత అయిపోయి ఉంటుంది కదా దాని మీద మీరు ఒక రిపోర్ట్ అడగాలి మేము మేము మీకు ఒక పని చెప్పాం కదా ఆ పని ఎంతవరకు అయిపోయింది నాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతారు కదా అప్పుడు పలానా వర్క్ ఇంత అయిపోయింది సెవెంటీ పర్సెంటా థర్టీ పర్సెంటా ఫార్టీ పర్సెంటా ఏ ఏ పార్ట్స్లో ఎక్కడెక్కడ ఏ పని జరిగిందన్న విషయం అంతా కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట అదే ఇది ఓకే టెక్నికల్ వర్క్ రిపోర్ట్స్ ఆర్ ఎ వెరీ ఇంపార్టెంట్ వే ఆఫ్ చెకింగ్ వెదర్ సమ్ వర్క్ దట్ హీన్ టేకన్ అప్ ఇస్ బీయింగ్ డన్ ఇన్ ద వే ఇట్ షుడ్ బి అండ్ విత్ ఇన్ ద టైం అలాటెడ్ అండ్ విత్ ఇన్ ద బడ్జెట్ ఫర్ ద ఫర్ దట్ వర్క్ చూడండి టైం అలాట్ చేసినటువంటి టైంలో అలాట్ చేసినటువంటి బడ్జెట్లో ఆ పని జరిగిందా లేదా అని ఎంతవరకు జరిగింది ఎంత ఖర్చు పెట్టారు ఇంకా ఏం కావాల్సి ఉంది అని వాళ్ళ నుంచి సమాచారం తీసుకోవడానికి మనం ఈ టెక్నికల్ వర్క్ రిపోర్ట్ని రాస్తాం మళ్ళీ ఇందులో ఏముంటాయి ఆబ్జెక్టివ్స్ ఉంటాయి స్టేక్ హోల్డర్స్ ఉంటారు అలాగే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది స్ట్రక్చర్ అబ్స్ట్రాక్ట్ కాంటెంట్ కంక్లూషన్ రికమెండేషన్స్ దాంతోపాటు సపోర్టింగ్ మెటీరియల్ కూడా సపోర్టింగ్ మెటీరియల్స్ అంటే ఇప్పుడు మేము ఒక ప్రాజెక్ట్ కట్టాం నీ ఒక సాగునీరుకి సంబంధించి ఒక ప్రాజెక్ట్ కట్టాం అయితే దానికి అయినటువంటి ఖర్చు దానికి తెచ్చినటువంటి ఈనుము సిమెంట్ వాటికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఆ రిపోర్ట్ వెనకాల ఇంక్లూడ్ చేస్తారనమాట అదే సపోర్టింగ్ మెటీరియల్ అనమాట నెక్స్ట్ రైటింగ్ ఏ టెక్నికల్ అనాలిటికల్ రిపోర్ట్ సెకండ్ సెకండ్ రకం అనమాట ఇక్కడ అనాలిటికల్ రిపోర్ట్ ఎలా రాస్తారు ఏంటో చూద్దాం ఈ అనాలిటికల్ రిపోర్ట్ అంటే దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది అదేమో వర్క్ ఎంత వర్క్ అయింది చెప్పండి అని చెప్పడానికి ఇది మాత్రం ఒక ప్రొడక్షన్ కానీ ఒక వస్తువు కానీ ప్రొడ్యూస్ చేయడానికి ముందు అసలు మార్కెట్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకోవడం కోసం ఇట్ మీన్స్ దెర్ ఈస్ ఐ నీడ్ టు స్టడీ ద ఫ్యాక్ట్ ఇన్ సిచ్యువేషన్ అనలైజ్ ద సిచ్యువేషన్ అండ్ దెన్ డిసైడ్ ఆన్ ఫర్దర్ యాక్షన్ ఒక పని చేయడానికి ముందు అసలు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒక రిపోర్ట్ తీసుకోవడం అనమాట ఇప్పుడు మీరే ఉన్నారు అక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టాలనుకున్నారు కట్టడానికి ముందే అక్కడ ఉన్నటువంటి గ్రామీణులు ఎలా ఉన్నారు వ్యవసాయం ఏంటి నీరు ఏంటి అడవులు ఏంటి ఇవన్నీ విషయాల గురించి ఒక అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి దాన్ని తెలుసుకోవడానికి ఒక రిపోర్ట్ అనమాట ఇందులో ఏమేమి ఉంటాయి చూద్దాం కంపెనీ మేకింగ్ టాయిలెట్ సోప్స్ ఈజ్ నౌ థింకింగ్ ఆఫ్ ఇంట్రొడ్యూసింగ్ న్యూ ప్రొడక్ట్స్ సచ్ఆర్ పర్ఫ్యూమ్స్ అండ్ అ ఫ్రెష్ లోషన్స్ ఆఫ్టర్ షేవ్ లోషన్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే ఒక కంపెనీ సోప్స్ కంపెనీ ఉంది ఈ సోప్స్ కంపెనీ దానితో సబ్బులే కాదు ఇక్కడ ఇంక కొన్ని కొత్త ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంది పర్ఫ్యూమ్స్ తర్వాత ఆఫ్టర్ షేవ్ లోషన్స్ ఇవన్నీ కూడా చేయాలనుకుంది అలాంటప్పుడు ఏంటి ఆ ప్రాంతానికి వెళ్ళేది ఒక స్టడీ చేస్తే అన్నమాట ఎ స్టేట్ ఇట్ స్టేట్స్ ఏ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఫైండ్స్ దాట్ ఇట్ బస్సెస్ ఆన్ ద సమ్ రూట్స్ ఆర్ ప్యాక్డ్ విత్ ప్యాసింజర్స్ వైల్ ఆన్ అదర్ రూట్స్ దే గో ఎంటీ ఏం చెప్తున్నారు ఇంకొకటి ఆ రూట్కి ట్రాన్స్పోర్ట్ ఉందా ఉంటే ఫుల్గా ఉంటుంది లేదంటే ఖాళీగా ఉంటుందన్నమాట అట్లా చెప్తున్నారు

ఇందులో ఏముంటుంది చూద్దాం ఇందులో ఏమి ఉంటుందంటే ఇది ఒక గుడ్ డెసిషన్ చేసుకోవడానికి కోసం చేస్తారనమాట దీనివల్ల దీని ద్వారా ఏం చేస్తాం మనం అంటే ఒక గుడ్ డెసిషన్ తీసుకుంటాం అది రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు ఆ పని మనం కూడా ప్రారంభించవచ్చా లేదా మనకి లాభదాయకమా కాదా ప్రజలకి అక్కడ ప్రయోజనం పొందుతారా లేదా అని ఒక డెసిజన్ తీసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు దాంతోపాటు ఇక్కడ ఫ్యాక్ట్స్ ఆ తర్వాత రిలేషన్షిప్స్ ఎలా అది కూడా చూస్తాం అనమాట ఇంకోటి అక్కడ సాధ్య సాధ్యాలు కూడా చూస్తాం పాసిబిలిటీస్ ఇట్ ఇండికేట్స్ ద ప్రిఫరబుల్ కోర్స్ ఫర్ యాక్షన్ మనం సాధ్య అసాధ్యాలు చూస్తాం అలాగే నెక్స్ట్ చేయాల్సినటువంటి విషయం కూడా అక్కడ చూస్తాం అనమాట ఆర్డర్ టు డూ దిస్ ఏ రిపోర్ట్ మస్ట్ స్టేట్ ద ప్రాబ్లమ్ ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ ఒక రిపోర్ట్ అనేటువంటిది ఒక ప్రాబ్లమ్ని తీసుకోవాలి స్టేట్ చేయాలన్నమాట ఆ తర్వాత ప్రజెంట్ చేయాలి దాన్ని ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేయాలి దానికి సంబంధించి ఆ తర్వాత లుక్ ఫర్ రిలేషన్షిప్స్ అమాంగ్ ది ఎఫెక్ట్స్ ఆ ప్రాబ్లమ్స్ తీసుకున్నాం కదా ఆ ఫ్యాక్ట్స్ తీసుకున్నాం కదా అక్కడ రిలేషన్షిప్స్ చూసుకోవాలి ఎలా అంటే ఆ వ్యతిరేకమైనటువంటి రిలేషన్స్ ఉన్నాయా లేకుంటే పాజిటివ్ రిలేషన్స్ ఉన్నాయా అనేటువంటిది చూసుకోవాలి ఓకే దెన్ యూస్ లాజికల్ థింకింగ్ అది ఇంప్లిమెంట్ చేయడానికి ఒక లాజికల్ థింక్ని మనం ఉపయోగించాలి అండ్ కంపేర్ అండ్ లుక్ ఫర్ కోర్స్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్స్ ఒకవేళ ఇది చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది అని మనం చూసుకోవాలన్నమాట ఓకే అది దీని ద్వారా సాధ్యమవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఈ రిపోర్ట్ రైటింగ్స్లో ఎక్కువగా మనకు యూస్ వచ్చేది ఏంటంటే ఇవే అనమాట ఒక ఎలా రాయాలి ఏంటి ఎలా మెన్షన్ చేయాలి ఏంటి అనేటువంటి విషయాలు అన్నీ కూడా ఇందులో ఉంటాయి ఓకే ఇది ఈ రిపోర్ట్ రైటింగ్ సంబంధించినటువంటి సమాచారం నెక్స్ట్ మనం నెక్స్ట్ టాపిక్లో ఇంకొకటి కూడా డిస్కస్ చేద్దాం అదేంటంటే మీకు బ్లాక్ త్రీ ఉంది కదా దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం ఇప్పటికైతే ఇక్కడికి కంప్లీట్ ఈ బ్లాక్ టూ మొత్తం అయిపోయింది ఇంకా టైం కూడా ఉంది కానీ మీకు ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా జస్ట్ ఈ ఈ లెంత్ చాలు మీకు మరొకసారి రిపీట్ చేయండి దీన్ని రిపీటెడ్గా వినండి ఓకే మరొకసారి చెప్తున్నా ప్లీజ్ లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఎందుకంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీరు ఎగ్జామ్ గురించి టెన్షన్ పడుతూ ఉంటారు ఆ టెన్షన్ని ఫ్రీ చేయడానికి నేను ఇది చేశాను కదా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి చాలామంది పేదమంది స్టూ పేద స్టూడెంట్స్ ఉన్నారు కదా వాళ్ళందరికీ షేర్ చేయండి మీ గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాట్సాప్ గ్రూపుల్లో అందరికీ షేర్ చేయండి ఎందుకంటే నాకు తెలిసిన జ్ఞానం నా దగ్గరే పెట్టుకుంటే మీకు యూస్ రాదు అది నేను మీకు చెప్పాను మీకు యూస్ అయ్యింది మీరు కూడా మీరు చూసిన తర్వాత మరొకరికి పంచండి okay thanks for watching this video and uh, all the best.